చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నదంటే అది ఆయన బస్సులో నివసిస్తూ సచివాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తారన్న త్యాగశీలిగా ప్రొజెక్ట్ చేయడానికి ఆయన బస్సు కోసం చాలా ఖర్చు చేశారు. అలాగే ఆయన నివాసం కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బస్సు చేస్తూ దానికోసం ఖర్చు పెట్టారు. తాను వినియోగించని సచివాలయం మరమ్మతుల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఇంకో ఇంటి కోసము ఖర్చు పెట్టారు. ఇది ప్రజాధన దుర్వినియోగం కాదా రాధాకృష్ణ గారు? ఆయన మీద జగన్మోహన్ రెడ్డి విమర్శించడం కాదు, ప్రజలందరూ విమర్శిస్తున్నారు. అందువల్ల ఆయన తిరస్కరించారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కిలోమీటర్ల లోతున అధపాతాళంలోకి తొక్కేశారు, ఇంకా తొక్కేస్తారు. అయినా కానీ మీలాంటి వారు మాత్రము దుర్వినియోగం చేశారని ఇదే జగన్మోహన్ రెడ్డి పలు మార్లు ఆరోపించారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి పత్రికకు అప్పనంగా 700 కోట్లు దోచిపెట్టారని దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేయలేదండి. ఆయన వద్ద ప్రస్తుతం ప్రధాన సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం గారు అనేక సమావేశాల్లో, బహిరంగ సమావేశాల్లోనూ, పత్రికా సమావేశాల్లోనూ చెప్పారు, మీ సంస్థకు 700 కోట్లు అప్పనంగా ఇచ్చారు. 700 కోట్లు ఇవ్వటం నిజమా? ఏ ఏ రూపంలో ఎంత మొత్తం వచ్చింది అనేది ఒక శ్వేతపత్రాన్ని మీరు ప్రచురించాలి. ఎంత మొత్తం వచ్చింది, అంత మొత్తం కాదు ఇంత మొత్తం అని మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాలి. అసెంబ్లీ కవరేజ్ పేరుతోనో ఇంకో కవరేజ్ పేరుతోనో అసాధారణంగా విలువ ఇచ్చి మీకు మీ కంపెనీకి దోచిపెట్టారన్నది వాస్తవం కాదా? అలాగే అసలు మీకు ఈ కవరేజ్ తీసుకోవటానికి ఉన్న పరిమితి ఏమిటి, స్థాయి ఏమిటి, మీకున్న ప్రతిపత్తి స్టేటస్ ఏమిటి? మీరు 12 నేను అనుకున్న పాపులారిటీ రేటింగ్స్లో మీ ఛానల్ 12, 13, 11 ఎక్కడో ఉన్నది. అది చాలా అంతకంటే మంచి అనేక సంస్థలు ఉన్నాయి కదా, వాటికి అవకాశం ఇవ్వకుండా మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? అది అప్పనంగా దోచిపెచ్చడం కాదు. అలాగే మీకు ప్రతి సంవత్సరము 2014, 2015, 2016, 2017, 2018, 2019 ఈ వరకు మీకు ఇచ్చిన వ్యాపార ప్రకటనల స్థాయి ఎంత? మీరు వైట్ పేపర్ ప్రచురించండి, మీ ఏబిఎన్ ఛానల్కి ఇచ్చిన వ్యాపార ప్రకటనలో విలువ ఎంత? 700 కోట్లు కాకపోతే ఇన్ని కోట్లు అని మీరు ఎందుకు ప్రచురించడం లేదు? ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికకు ఛానల్కు 200 కోట్లు వ్యాపార ప్రకటనలు అంటే 2 సంవత్సరాల్లో ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. మీకు 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చారని కూడా మీరు చెప్తున్నారు. నిజానికి పత్రికలకు సర్క్యులేషన్ ఆధారంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వదన్నది ఒక సాంప్రదాయం. అయితే నాకు గుర్తున్నంత వరకు మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈనాడుకు ప్రభుత్వానికి ఒక వివాదం జరిగింది. ఆ వివాదంలో హైకోర్టు ప్రభుత్వం తనకు నచ్చిన వారికి, తాము మెచ్చిన వారికి, తమ ప్రభుత్వ విధానాలకు సానుకూలంగా ఉండే పత్రికా సంస్థలకు వ్యాపార ప్రకటనలు అధికంగా ఇచ్చే వెసులుబాటు హైకోర్టు కలిగించినట్టు నాకు గుర్తు. ఐఎమ్ నాట్ షూర్, నా జ్ఞాపక శక్తి మీద ఆధారపడి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏమైనా దానిలో మార్పు వచ్చిందా? సర్క్యులేషన్ బట్టే ఇవ్వాలన్నది ఒక సంప్రదాయమా, ఒక కన్వెన్షనా, ఒక స్టాట్యూటరీ నిబంధన ఏం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలను, ఏ విధానాలు ఏ ప్రాతిపదిక మీద ప్రజామోదం పొందిందో ఆ ప్రజామోదాన్ని పెంచుకోవటానికి ఆ పత్రిక తమ పార్టీకి ఇచ్చే దానికి ఖచ్చితంగా వ్యాపార ప్రకటన ఇస్తున్నది. హిందూ పత్రికకు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఇస్తున్నది. టైమ్స్ గ్రూపు చంద్రబాబు నాయుడు జేబు పత్రిక అని బాగా తెలుసు. ఆ పత్రికల్లో ఎన్నికలకు ముందు వచ్చిన ప్రచారము, ఎన్నికల సమయంలో వచ్చిన ప్రచారము, ఎన్నికల తరువాత వచ్చిన ప్రచారము, ఇప్పుడు వచ్చే దుష్ప్రచారము, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నాలాంటి వారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా టైమ్స్ గ్రూప్ పత్రిక చంద్రబాబు నాయుడు జేబు పత్రిక. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ను టైమ్స్ గ్రూప్కి ఇచ్చారని, ఆ ఇవ్వటం వల్ల ఆ కంపెనీకి అసాధారణ లబ్ధి వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. దానిలో వాస్తవాలు నిజానిజాలు నాకు తెలియదు. అటువంటి వెసులుబాటే మీకు కూడా 700 కోట్లు వివిధ రూపాల్లో చెల్లించి కల్పించారని కూడా ప్రచారం. అది కూడా ఖచ్చితంగా నిజమైనటుంది. అంటే అజయ్ కల్లాం లాంటి వ్యక్తి అవాకులు చవాకులు మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన రాధాకృష్ణ కాదు, ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతి అక్షరాన్ని తూకం వేసి మాట్లాడతారు.
ఈ అసాధారణ లబ్ధి పొందిన వారు ఇప్పుడు తమ ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే వారికి కొంత మేలు జరిగితే ఎందుకు అంత అక్కసుపడుతున్నారు? హిందూ పత్రిక ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్డ్ పత్రిక. హిందూ పత్రికకు అదనపు అడ్వర్టైజ్మెంట్లు ఈ టైమ్స్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. అలాగే మీకంటే ఈనాడుకు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, మీకు ఎందుకు తక్కువ ఇస్తున్నారో కూడా మీకు తెలుసు. ఈనాడు హైలీ రెస్పెక్టబుల్ అండ్ హైలీ సర్క్యులేటెడ్ పేపర్ కాబట్టి దానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అది ప్రభుత్వానికి క్రిటికల్గా ఉన్నప్పటికీ అడ్వర్టైజ్మెంట్లు 89 కోట్లు ఇచ్చారంటే నిజానికి ప్రభుత్వాన్ని ఎందుకు మనసారా అభినందించాలి. మీకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తున్న అసలు ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించాల్సిన పరిస్థితి. మీ పత్రిక అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత ఇప్పుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఒకసారి మననం చేసుకుంటే ఈ సర్కు ఈ ప్రజల సొమ్మును ఈ విధంగా ఇటువంటి పత్రికకు వ్యాపార ప్రకటన నిమిత్తం ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. సొంత పత్రికా ఛానల్కు అనుచితంగా 200 కోట్ల రూపాయలు పైగా 20 నెలల్లో దోచిపెట్టినందుకు ఏ సమాధానం చెబుతారు? నేను చెప్పిన సమాధానమే ప్రభుత్వం కూడా చెప్పగలుగుతుంది. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం పాల్పడినంత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజీనామా చేస్తారు. వ్యాపార ప్రకటనలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? చంద్రబాబు 700 కోట్లు మీకు ఇచ్చినందుకు ఆయన వెళ్ళి జైలులో స్వయంగానే వెళ్ళి కూర్చుంటారా? రాధాకృష్ణ గారు, సర్క్యులేషన్ పరిగణలో తీసుకుని ఆంధ్రజ్యోతికి ప్రభావితం వేసపోయి అతి తక్కువ సర్క్యులేషన్ నడుస్తున్న పత్రికలకు కోట్లాది రూపాయలు పంచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు? మీరు ప్రజాశక్తి గురించి రిఫర్ చేస్తున్నట్టున్నారు. ప్రజాశక్తికి కూడా 9 కోట్ల ఎంతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, కానీ నిజాలు రాసే పత్రికలు అవి. మీరులాగా అబద్ధాలని నిజాలని కలబోసి వడపోసి విషప్రచారం చేసే పత్రికలది. వక్రీకరణలకు స్పెషలిస్ట్గా మారిన రాధాకృష్ణ పత్రికకు అది ఒక ఏమంటాము, స్కరీలియస్ రైటింగ్స్ ఏదో ఇంతకుముందు ఒక పదం వాడు, ఎల్లో మీడియాకి నిజానికి వ్యాపార ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థకు సంబంధించిన పునఃసమీక్షకు సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని ఏదో తల్లకిందులైపోతుందని రాధా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థిరపడకుండా అస్థిరపరచడానికి మీరు నానా గడ్డి కరుస్తున్నారు, నానా అగచాట్లు పడుతున్నారు, నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మీ ప్రయత్నాలన్నీ ఒకటొకటి విఫలమవుతూ ఉన్నది. చీఫ్ జస్టిస్ నియామకంలో ఎన్వి రమణ గారు రావడం వల్ల తమకేదో ఒరుగుతుందని కూడా కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అంతకంటే పొరపాటు అభిప్రాయం ఉండదు. అతి కీలక పదవిలో ఉన్న వ్యక్తికి తన బాధ్యతలు ఏమిటో తెలుసు. తాను రాజ్యాంగ పదవిలో ఉన్నానని తాను న్యాయసమ్మతంగాను చట్టసమ్మతంగాను రాజ్యాంగ సమ్మతంగాను వ్యవహరించాలని ఆయనకు బాగా తెలుసు. ఆయన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అయ్యి సర్వోన్నత న్యాయస్థానంలో సర్వోన్నత పదవికి వచ్చారు. ఇప్పుడు నీటిలో మునిగిపోతున్న చంద్రబాబు నాయుడు లాంటి గడ్డిపరకను పట్టుకొని లేకపోతే ఆ గడ్డిపరకకు ఏమన్నా సహాయం చేయాలన్న ఉద్దేశంతో చట్టాలను వీటిని వక్రీకరించో లేకపోతే రకరకాల రూపంలో ఇంటర్ప్రెట్ చేస్తూ వారికి సహాయం చేస్తారనుకుంటే అది కేవలం పగటి కలల. ఇప్పటికే 2 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ప్రజలను పగటి కళల్లో ముంచెత్తుతున్నారు. అమరావతి రాజధాని కానీ, ఎన్నికల్లో విజయాలు కానీ, లేకపోతే పంచాయతీ ఎన్నికలు, లేకపోతే మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారు. అలా వాస్తవాలు తెలిస్తే ప్రజలు తనతో ఉండరని ఆయనకు బాగా తెలుసు. ఆయన ప్రజలు భ్రమల్లో ఉంచడానికి రాధాకృష్ణ లాంటి గారి పిచ్చి మీడియా ప్రచారం చేస్తున్నది. ఇది ఒక జాతి తనతో తాను సంభాషించుకోవటం కాదు రాధాకృష్ణ గారు. అందువల్ల వాస్తవాలు ప్రజలకు తెలియచేయండి, ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించండి, ప్రజలు శిక్షిస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మనం చూస్తాము. ఆ ఎన్నికల వరకు మీరు ఆగి ఉండాలి. ప్రభుత్వానికి రీజనబుల్ టైం ఫ్రేమ్ ఇచ్చి తను చక్కగా వ్యవహరించడానికి. ప్రభుత్వం తుమ్మినా దగ్గినా ఏం చేసినా తప్పు పడుతూ ఉంటే ప్రజలు మీరు నిజమంగా తప్పు చేసినప్పుడు రాసినప్పుడు అసలు విశ్వసించరన్న విషయం మీకు తెలియదా? మీరు ఇలాంటి సలహాలు ఇచ్చే చంద్రబాబు నాయుడిని పాడు చేశారు. చంద్రబాబు నాయుడు ఏ భ్రమంలో బతుకుతున్నారో పచ్చ మీడియా కూడా అదే భ్రమంలో బ్రతుకుతున్నది. ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు అన్న విషయాన్ని మీరు క్రమక్రమంగా గుర్తించండి. గుర్తించకపోవటం ఏంటంటే అది కనులుండు చూడలేరు కొంతమంది జనం అని అనుకుంటారు కదా ప్రజలు, అలా అనుకునే ప్రమాదం ఉన్నది. వీలున్నంత తొందరగా మీరు ఆ పగటికల నుంచి బయటపడితే మంచిది.